దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఆధ్యాత్మిక గురువు నిత్యానంద, నటి రంజితల టేపుల వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోను ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ ప్రసారం చేయడం, దానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంపై మరోసారి విచారణ జరపాలి అంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. నిత్యానంద ఆశ్రమంలో సేవకురాలిగా ఉన్న తనపై నిత్యానంద అత్యాచారానికి పాల్పడినట్లుగా మైసూరుకు చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే 5 ఏళ్లపాటు తనపై నిత్యానంద శారీరక వేధింపులకు పాల్పడినట్లుగా అమెరికాకు చెందిన మహిళ గతంలో ఫిర్యాదు చేయడం, దీనిపై నాటి కర్ణాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ్ తీవ్రంగా స్పందించి నిత్యానందను అరెస్టు చేయాలని పోలీసుల్ని ఆదేశించారు. అదే సమయంలో నిత్యానంద సినీ నటి రంజితలు సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటికి రావడం సంచలనం సృష్టించింది. అయితే ఈ వీడియోను ప్రసారం చేసిన టీవీ ఛానళ్లకు వ్యతిరేకంగా చెన్నైకి చెందిన నిత్యానంద శిష్యుడు టీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్లను తీసుకున్న పోలీసులు పలువురిని నిందితులుగా చేర్చారు. ఈ కేసు విచారణ చేసి సిబిసిఐడి పోలీసులకు ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ విచారణ తుదిదశకు చేరుకున్న వేళ నటి రంజిత మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను నిత్యానందతో చనువుగా ఉన్న వీడియోల వ్యవహారంపై మరోసారి విచారణ జరపాలని ఆమె కోరారు. ఈ నేపథ్యంలో స్పందించిన కోర్టు పూర్తి వివరాలతో సమాధానం చెప్పాలి అంటూ సిబిసిఐడి న్యాయమూర్తి ఆదేశించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.